కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని అద్భుత శిల్పకళతో అధునాతన హంగులతో మది పులికించేలా తీర్చిదిద్దిన ఆలయం భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయం. యాదాద్రి తిరుమల దేవస్థానంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం తరువాత అంతటి ప్రసిద్ధమైన క్షేత్రంగా భక్తుల ఆదరణ చొరగొంటుంది. అనతి కాలంలోనే అశేషమైన భక్త సందోహంతో తొలుతూగుతున్న ఈ ఆలయం గురించి, ఆలయ విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ప్రాణప్రతిష్ఠ నాడే త్రిదండ చిన్నజయ స్వామి చెప్పినట్టు అశేష భక్త జన సంతోహంతో మరో తిరుమలగా ఖ్యాతికెక్కుతుంది. వ్యాపారవేత్తలు అయిన మానేపల్లి కుటుంబ మహోన్నత ఆలోచనలకి కార్యరూపమే ఈ క్షేత్రం. ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల సంకల్పంతో వారి కుమారుడు మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపీకృష్ణుల నేతృత్వంలో అత్యంత వైభవంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మింపబడినది. పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర, నాయక వంటి వివిధ రాజవంశీయుల శిల్పరీతులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. డిఎన్వి ప్రసాద్ దంపతి తన అసమాన ప్రతిభతో ఈ మహా ఆలయానికి రూపకల్పన చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులు ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మితమైంది. నాలుగు వైపులా 4 రాజగోపాలు ఉన్నాయి. ఆలయ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దారు. 2018లో ఆలయ నిర్మాణం ప్రారంభమై 2024లో పూర్తయింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్నజయ స్వామి 2024 మార్చి 7న దీనిని ప్రతిష్ఠించారు. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయంలో తూర్పు వైపున ఉన్న ప్రధాన రాజగోపురం 108 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో మహామండపం, కళ్యాణ మండపం, యాగశాల సహా అనేక మండపాలు ఉన్నాయి. వెంకటేశ్వరుని విగ్రహం పక్కన అతని ఇద్దరు భార్యలు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు కొలువై ఉన్నాయి. అలాగే ఆలయంలో మదన గోపాలకృష్ణస్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్యుల ఉపాలయాలు ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అలాగే భూ వరాహస్వామి వకులామాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, జలనారాయణమూర్తి విగ్రహాలు ఉన్నాయి. 40 అడుగుల ఎత్తైన రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో శ్రీవారి పాదాలను దర్శనమిస్తాయి. అలాగే స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు ఉన్నారు. 22 ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో అణువు అణువు భక్తి పారవశ్యంతో మనల్ని మైమరిపిస్తుంది. యాదాద్రి దేవాలయానికి వెళ్లే మార్గ మధ్యంలో ఉండడం, శివారు ప్రాంతం కావడం, అలాగే నీటి తరానికి ప్రీతిపాత్రమైన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలోనే అతిపెద్దదైన ఈ ఆలయం ఒకసారి దర్శించుకుంటేనే ఆ అనుభూతి అర్థమవుతుంది. భువనగిరి వంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో కలియుగ దైవం అద్భుత శిల్పకళతో అలరారుతుంటే దర్శించుకోకుండా ఎలా ఉండగలం? భువనగిరి ప్రాకృతిక అందచందాల నడుమ ఎంతో సుందరంగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్కి అతి సమీపంలోనే ఉంది. హైదరాబాద్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మార్గంలో భువనగిరి సమీపంలో కొలువై ఉంది. స్వర్ణగిరి ఆలయానికి TJSRTC ప్రత్యేక బస్సులను సైతం హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఉప్పల్ ఎక్స్ రోడ్, JVS ల నుంచి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉన్నాయి. స్వర్ణగిరి ఆలయ సమీపంలో యాత్రికులకు వసతి, ఆహారం వంటి సౌకర్యాలు ఉన్నాయి. అనేక అతిథి గృహాలు ఉన్నాయి. ఇక భువనగిరి రైల్వే స్టేషన్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్కి సమీపంలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు దర్శించి ఆ శ్రీనివాసుని సేవలు తరించవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ